ఇప్పుడు మనకి 100 కోట్ల పారితోషికం తీసుకుని హీరోస్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు ఎవరు టాప్ 5 లో టాప్ 5 లో ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ అని చెప్పొచ్చండి ఓకే దాని తర్వాత బన్నీ అల్లు అర్జున్ అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి 100 కోట్ల టార్గెట్ అంటే నానిని కూడా చెప్పుకోవచ్చండి యాక్చువల్గా నాని యాక్షన్ కూడా బాగుంటుంది అంటే తను చిన్న హీరో కావచ్చు కానీ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది టాప్ 5లో 3 మెంబర్స్ ఉన్నారు ఇంకా ఉన్నారు కదా సార్ మనకి నార్మల్గా రామ్ చరణ్ ఉన్నారు బాలకృష్ణ ఉన్నారు అండ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే వీళ్ళు డిజర్వ్ కాదంటారా ఫస్ట్గా మొదటగా వీళ్ళ పేర్లు చెప్పుకోవచ్చండి ఎన్టీఆర్ కానీ తర్వాత నేను చెప్పిన అదే నాని కానీ వీళ్ళ నాని లేకపోతే బన్నీ వీళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు తర్వాత కేటగిరీ వాళ్ళకి వీళ్ళందరూ ఉండొచ్చు అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు అవి ఎవర్గ్రీన్ ఇంకా వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు స్పెషల్గా అండ్ దట్టు ఇప్పుడు కంపేర్ చేయగలిగితే వాళ్ళతోటి వీళ్ళని కంపేర్ చేయలేము అంటే ఆ జనరేషన్ వేరు ఈ జనరేషన్ వేరు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేయలేం బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇప్పుడు అది ఎవర్గ్రీన్ వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు ఇంకా స్పెషల్గా ఇప్పుడున్న వాళ్ళు మాత్రం వీళ్ళ గురించి చెప్పుకోవచ్చు ప్రభాస్ అని చెప్పచ్చు కానీ ప్రభాస్కి చాలా గ్యాప్ వస్తుందండి మూవీ ఒక మూవీ రిలీజ్ అయితే ఇంకో మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు ఆ గ్యాప్లో అసలు ప్రభాస్ అనేవాడు హీరోగా ఉన్నాడని మర్చిపోతున్నారు అల్లు అర్జున్ అండి అల్లు అర్జున్ తనకి యాక్టింగ్ పరంగా డాన్స్ పరంగా యాక్చువల్గా తను మంచి ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకి అంత అవసరం లేదు అంత కష్టపడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా బట్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు డాన్స్ విషయంలో కానీ ఫైట్స్ విషయంలో కానీ ఏదైనా స్టోరీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు డౌన్ టు ఎర్త్ ఏదో కొత్తగా ఇండస్ట్రీకి అప్పుడే కొత్తగా పరిచయం అయినట్టు ప్రతి సినిమా కూడా ఆయన అంత కష్టపడతారు